हेलो फ्रेंड्स, इवाल्ते कर्री रेसीपी चूप्चालुना वीडियो के अने हेलो फ्रेंड्स, नेनु इवाल्ते एग् करी चूप्दामनुकुंटुन्नानु अंडि। कोंतमंदि अयिते नन्नु अडुगुन्नारु नुव्वु एला चेस्तावनि। दानि कोसम अयिते नेनु एग् करी प्रिपेर चेस्तुन्नानु इवाल, మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను। సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి। ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇగో ఇలా గాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి। దీనికోసం ముందైతే ఈ టమాటా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇది కూడా నేను చూపిస్తాను। దీనికి ఆనియన్స్ కావాలి, పోపు దినుసులు రెడీగా పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, కారం అనేది రెడీగా ఉంచుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేడమే। ఓన్లీ టమాటాస్ ని మిక్సీ పట్టేసుకోవడమేనండి, పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది। ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది। ముందుగా అయితే నేను ఆయిల్ వేసి బాడీ హీట్ చేసుకున్నానండి। అది హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసేసుకోవడమే। పోపు దినుసులు అయితే కొంచెం చిట్పట్లాడగానే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి। ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాక చూపిస్తాను। సో ఆయిల్ ఆనియన్స్ అయితే ఎగిపోయాయండి, బాగానే గోల్డిష్ కలర్ లో వచ్చే చూసారు కదా। సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది, ఇది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులో। ఇది కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట। ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటది। వేసేటప్పుడు ఈ కలర్ ఉంది కదా, బట్ వేగిపోయాక కలర్ మారుతుంది అన్నమాట, ఉడికిపోతుంది। ఈజీ ప్రాసెస్ అండి, ఇలా చేస్తే నాకు ముక్కలు అయితే తినడం ఇష్టం ఉండదు, సో అందుకని నేను ఇలా చేస్తాను। ఇది కొంచెం ఉడికాక నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను। సో చూసారు కదండి, ఇదైతే ఉడికిపోయింది। దీంట్లో ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము। ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి। టేబుల్ స్పూన్ అంటే పెద్దది కాదు, చిన్నదే, చిన్న స్పూన్తో వేసుకోండి, లేదు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి। హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను, మీరు స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం వన్ స్పూన్ పట్టిద్దండి, నేను కొంచెం తక్కువే తింటాను। దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తానండి, సారీ గరం మసాలా కాదు చికెన్ మసాలా అండి। మీరు చికెన్ మసాలా ప్లేస్ లో కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే రెండు స్కిప్ చేసుకోవచ్చు, చాయిస్ అనేది మీదేనండి, మీ ఇష్టమే। సో చూసారు కదా, ఇవన్నీ కలిపేసుకోవడమే। కొంచెం కలర్ కోసం అయితే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను। ఇదైతే ఉడకడం అయిపోయిందండి, చూసారు కదా ఆయిల్ కూడా బయటకు వదిలేసింది। సో ఇలా అయిపోతే ఇది రెడీ అయిపోయినట్టేనండి। కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం ఇందాకే ఎగ్స్ అయితే బాయిల్ చేసి గాట్లు పెట్టుకొని పెట్టేసాం కదా, వాటినైతే ఇందులో వేయాలన్నమాట। సో ఇదైతే అయిపోయింది కదండి, గాట్లు పెట్టేసుకొని ఎగ్స్కి అయితే ఇలా మధ్యలో కనిపిస్తుందా అంటే వీడియో వెళ్తురికి కనిపించవచ్చు మేబీ, కొంచెం చాక్తో నిలువుగా గాట్లు పెట్టేసుకొని ఇందులో డిప్ చేసేసుకోవడమే। క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను, మీకు నచ్చినవి వేసుకోవచ్చు। ఎగ్స్ పెంచుకునే కొద్ది టమాటా ప్యూరీ కూడా పెంచుకోవడమేనండి। సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి। సో బట్ స్పైసెస్ అన్ని ఎగ్స్కి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే వదిలేస్తున్నాను, నేను మూత పెట్టి వదిలేసుకుంటున్నాను, అవన్నీ బాగా ఎగ్కి పట్టేస్తాయి అన్నమాట। సో ఇదైతే రెడీ అయిపోయిందేమో ఒకసారి చూసేద్దామండి, మూత తీసి చూసేస్తున్నారు కదా, కలర్ అయితే చాలా బాగుంది, ఇది దగ్గర పడిపోయిందండి, చూసారు పేస్ట్ కూడా ఈ కంటెంట్స్ ఇలా ఉంటే సరిపోతుంది, ఆయిల్ అంతా బయటకు వదిలేసింది కదా, అయిపోయినట్టేనండి। ఇక ఫైనల్గా అయితే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను, ఫైనల్గా బాగుంటుందండి।
కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడే ఇంకా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి ఇదే ఇవాల్టి వీడియో అండి కర్రీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా బై బై ఫ్రెండ్స్